అయోధ్యలో జన్మించిన దశరథ మహారాజు అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ధర్మబద్ధంగా సాగుతున్న ఆయన పరిపాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తూ ఉంటారు. దశరథుడికి కౌసల్య, కైకేయి, సుమిత్రలతో వివాహం జరుగుతుంది. అయితే ఈ ముగ్గురు నుంచి వారసులు లేకపోవడం దశరథుడిని మానసికంగా బాధిస్తూ ఉంటుంది. తన ఆవేదనను ఆయన వశిష్ఠ మహర్షితో పంచుకుంటాడు. పుత్రకామిష్టి యాగం చేయడం వలన ఆశించిన ఫలితం లభిస్తుందని వశిష్ఠ మహర్షి చెబుతాడు. అందుకు అంగీకరించిన దశరథుడు తగిన సన్నాహాలు మొదలుపెట్టమని తన మంత్రి అయిన సుమంత్రుణ్ణి ఆదేశిస్తాడు. సరయూ నది తీరంలో పుత్రకామిష్టి యాగం మొదలవుతుంది. ఎంతోమంది వేద పండితులు, మహర్షుల సమక్షంలో దశరథుడు యాగాన్ని పూర్తి చేస్తాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో యాగాన్ని పూర్తి చేసిన కారణంగా యజ్ఞపురుషుడు ప్రత్యక్షమవుతాడు. దైవ సంబంధమైన ఒక పాయస పాత్రను దశరథుడికి అందజేస్తాడు. ఆ పాయసాన్ని సేవించడం వలన ఆయన భార్యలు ముగ్గురు కూడా గర్భవతులు అవుతారని, మహావీర పరాక్రమవంతులు బిడ్డలుగా పొందుతారని ఆశీర్వదిస్తాడు. దశరథుడు యజ్ఞపురుషుడికి భక్తిపూర్వకంగా నమస్కరించి ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలు సేవించేలా చేస్తాడు. పుత్రకామిష్టి యాగం ఫలితంగా కౌసల్య, కైకేయి, సుమిత్ర గర్భవతులవుతారు. కౌసల్యకు శ్రీరామచంద్రుడు జన్మిస్తాడు. కైకేయి గర్భాన భరతుడు జన్మిస్తాడు. సుమిత్ర గర్భాన లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు. ఇలా దశరథుడికి ముగ్గురు భార్యలు, నలుగురు మగబిడ్డలను కనడంలో అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంటుంది. అంతఃపురంలో ఎక్కడ చూసినా సందడిగానే కనిపిస్తూ ఉంటుంది. ఊరూరా ప్రజలంతా సంతోషంగా సంబరాలు జరుపుకోవడానికి తగిన ఏర్పాట్లు దశరథ మహారాజు చేయిస్తాడు. ఆ ఇంట్లోని పండుగ వాతావరణమే అయోధ్య అంతా కనిపిస్తూ ఉంటుంది. ఎంతో కాలంగా అనుభవిస్తూ వస్తున్న ఆవేదనకి ఔషధం దొరికినట్టుగా దశరథుడు ఆనందంతో పొంగిపోతుంటాడు. తన ముచ్చట తీర్చడానికి, అయోధ్య ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలించడానికి తనకి నలుగురు వారసునిచ్చిన భగవంతుడికి ఆయన మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. దశరథుడు ఒకవైపున పాలన సంబంధమైన వ్యవహారాలను చక్కబెడుతూనే మరోవైపున తన పిల్లలతో ఆటలాడుతూ ఆనందానుభూతులను పొందుతుంటాడు. వాళ్ళ తప్పుటడుకులు వేస్తూ ఉంటే చూసి మురిసిపోతూ ఉంటాడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు కూడా ఒక వయసుకు వస్తారు. దాంతో దశరథుడు వాళ్ళ విద్యాభ్యాస బాధ్యతను వశిష్ఠ మహర్షికి అప్పగిస్తాడు. శస్త్ర విద్యలతో పాటు అస్త్ర సంబంధమైన విద్యల్లో వాళ్ళు ఆరితేరేలా చూడమని కోరుతాడు. వశిష్ఠ మహర్షి పర్యవేక్షణలో వాళ్ళ విద్యాభ్యాసం పూర్తవుతుంది. పిరికితనం అనేది తెలియకుండా ఆ నలుగురిని కూడా వీరులుగా ఆయన తీర్చిదిద్దుతారు. వాళ్ళ శౌర్య పరాక్రమాలను గురించి తెలుసుకొని దశరథుడు సంతోషిస్తాడు. రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు ఎంతో ప్రేమాభిమానాలతో మెలుగుతూ ఉంటారు. అది చూసి కౌసల్య, కైకేయి, సుమిత్ర ముగ్గురు కూడా ఆనందంతో పొంగిపోతూ ఉంటారు. సూర్యవంశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే బిడ్డలుగా వాళ్ళను గురించి అయోధ్యావాసులు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ గుణగణాలను పరిశీలిస్తూ దశరథుడు పొంగిపోతూ ఉంటాడు. వాళ్ళను గురించి మహర్షులు చెప్పే అభిప్రాయాలు వింటూ సంతోషంతో మురిసిపోతూ ఉంటాడు. అలా అయోధ్యలో రోజులు ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా సాగిపోతూ ఉంటాయి. ఒకరోజున దశరథ మహారాజు సభలో ఉండగా విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తాడు. ఆయన్ను చూడగానే దశరథ మహారాజు ఎదురేగి గౌరవ మర్యాదలతో సభలోకి ఆహ్వానిస్తాడు. అయోధ్యను ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న దశరథుణ్ణి విశ్వామిత్రుడు ఎంతగానో అభినందిస్తాడు. దశరథుడు మంచితనం కారణంగానే ప్రజలందరికీ సుభిక్షమైన పాలన అందుతుందని చెబుతాడు. విశ్వామిత్రుడు తన పాలనను మెచ్చుకోవడం పట్ల దశరథుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. మహర్షుల దీవెనలే అందుకు కారణమంటూ తన వినయ విధేయతలు చాటుకుంటాడు. విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞయాగాల గురించి అడుగుతాడు దశరథుడు. ఆ విషయాన్ని గురించి మాట్లాడడానికే వచ్చానని అంటాడు విశ్వామిత్రుడు. తాను తలపెట్టిన యాగానికి కొంతమంది రాక్షసులు ఆటంకాలు కలిగిస్తున్నారని, దాంతో యాగ సంబంధమైన పనులు ముందుకు వెళ్లడం లేదని చెబుతాడు. ఒక మహావీరుడు యాగరక్షకుడుగా నిలబడితే తప్ప యాగం పూర్తవదని అంటాడు. రాక్షస సంహారం చేయగలిగే రాముడి కోసం తాను వచ్చానని చెబుతాడు. రాముణ్ణి తన వెంట పంపిస్తే యాగం పూర్తయిన తర్వాత తీసుకొస్తానని అంటాడు. వెంట తీసుకెళ్తానని ఎప్పుడైతే విశ్వామిత్రుడు అన్నాడో దశరథుడు ఉలిక్కిపడతాడు. రాక్షస సంహారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తాను వస్తానని దశరథుడు అంటాడు. తాను రాముడి కోసం వచ్చానని, రాముణ్ణి తన వెంట పంపించమని విశ్వామిత్రుడు కోరుతాడు. ఆ మాటతో దశరథుడు మరింత ఆందోళనలోనవుతాడు. రాముడికి ఇంకా పసితనం పోలేదని,
అలాంటి రాముడు రాక్షస సంహారం ఎలా చేయగలనని అంటాడు. ఆ మాటకు విశ్వామిత్రుడు అసహనానికి లోనవుతాడు. యాగరక్షణకి తగినవాడు రాముడని భావించి తాను వచ్చానని, అది ఇష్టం లేకపోతే తాను వెళ్ళిపోతానని విశ్వామిత్రుడు అంటాడు. ఆయన కోపిష్టని తెలిసిన దశరథుడు మరింత కంగారు పడిపోతాడు. రాముడు విలువిద్యను పూర్తి చేసాడే కానీ ఎవరితోనూ ఇంతవరకు యుద్ధం చేసింది లేదని అంటాడు. రాక్షసుల మాయల పట్ల అతనికి ఎలాంటి అవగాహన లేదని చెబుతాడు. అతన్ని పంపించింది మొదలు తన మనసు మనసులో ఉండదని అంటాడు. అందువలన తనని తీసుకెళ్లమని కోరుతాడు. ఇక దశరథుడిని ఒప్పించడం తన వలన కాదని భావించిన విశ్వామిత్రుడు వెంటనే పైకి లేస్తాడు. అది గమనించిన వశిష్ఠ మహర్షి కాసేపు ఓపిక పట్టమని విశ్వామిత్రుణ్ణి కోరుతాడు. ఆ తర్వాత ఆయన దశరథుడి దగ్గరకు వచ్చి ఆయనకి నచ్చజెబుతాడు. రాముణ్ణి తీసుకెళ్లడం అనేది విశ్వామిత్రుడి వ్యక్తిగత కారణాల కోసం కాకపోవచ్చునని అంటాడు. లోక కళ్యాణాన్ని కోరి విశ్వామిత్రుడు ఇలా చేస్తూ ఉండొచ్చునని చెబుతాడు. రాముణ్ణి మహావీరుడుగా తీర్చిదిద్దడం కూడా ఆయన ఉద్దేశమై ఉంటుందని అంటాడు. అందువలన రాముణ్ణి గురించి ఆందోళన చెందవలసిన పని లేదని, నిస్సందేహంగా పంపించవచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. వశిష్ఠుడి మాటలకు దశరథుడికి మనసు కొంత కుదుట పడుతుంది. తపోబల సంపన్నుడైన విశ్వామిత్రుని నీడలో రాముడికి ఎలాంటి అపాయం జరిగే అవకాశం లేదని అర్థం చేసుకుంటాడు. అందువలన రాముణ్ణి పంపించడానికి భయపడవలసిన అవసరం లేదని గ్రహిస్తాడు. విశ్వామిత్రుడికి తన అంగీకారాన్ని తెలియజేస్తాడు. తండ్రి ఆదేశం మేరకు రాముడు విల్లంబులు చేతపట్టి విశ్వామిత్రుడి వెంట బయలుదేరుతాడు. అతన్ని విడిచి ఉండలేని లక్ష్మణుడు కూడా రాముణ్ణి అనుసరిస్తాడు. రామలక్ష్మణులను వెంట పెట్టుకొని విశ్వామిత్రుడు ముందుకు సాగుతుంటాడు. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకొని వాళ్ల ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలసిపోయిన వేళ విశ్రమిస్తూ తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మార్గం మధ్యలో రాముడు అనేక ధర్మ సందేహాలను వ్యక్తం చేస్తుంటాడు. ఆయన ధర్మ సందేహాలను తీరుస్తూ విశ్వామిత్రుడు ముందుకు సాగుతుంటాడు. అలా వాళ్ళు ఆశ్రమం సమీపంలోకి చేరుకుంటూ ఉండగా భీకరమైన అరుపులు, కేకలు వినిపిస్తాయి. ఉరుములు, మెరుపులు లేకుండానే పెనుగాలి వీయడం మొదలవుతుంది. పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చేసి రామలక్ష్మణ్ మీద పడబోతుంటాయి. వాటి బారి నుంచి వాళ్ళు తప్పించుకుంటూ విశ్వామిత్రుడి వైపు అయోమయంగా చూస్తారు. ఇదంతా కూడా మారీచు సుబాహుల తల్లి అయిన తాటికి పనేనని విశ్వామిత్రుడు చెబుతాడు. అంతలో పిగిలించబడిన పెద్ద పెద్ద చెట్లు వాళ్ళ వైపు దూసుకు వస్తాయి. చాకచక్యంగా రామలక్ష్మణులు తప్పించుకుంటారు. తాటకి స్త్రీ కావడంతో ఆమెను వధించడం ధర్మం కాదని రాముడు ఆలోచన చేస్తుంటాడు. రామలక్ష్మణుల వైపు నుంచి ఎలాంటి ఎదురుదాడి లేకపోవడంతో తాటకి మరింత ధైర్యంతో ముందుకు దూసుకువస్తుంటుంది. రాముడు ఎందుకు తన అస్త్రాలను ప్రయోగించడం లేదనే విషయం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది. దాంతో తాటకి స్త్రీ అనే ఆలోచన చేయవద్దని, లోక కళ్యాణకారమైన దైవ కార్యాలకు భంగం కలిగించే ఆమెను సంహరించడంలో న్యాయం ఉందని చెబుతాడు. తన మాటపై విశ్వాసం ఉంచి ఆమెను వధించమని విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు. దాంతో రామలక్ష్మణులు తమ పరాక్రమాన్ని తాటికపై చూపిస్తారు. రామలక్ష్మణులు తమ అస్త్రాలతో తాటికపై మెరుపుదాడి చేయడం మొదలు పెడతారు. వాళ్ళ అస్త్రాలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండడంతో తాటికి తప్పించుకోవడానికి నానా పాటలు పడుతుంది. అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళపై విరుచుకుపడడానికి ప్రయత్నించి విఫలమవుతుంది. రామలక్ష్మణుల బాణాల ధాటికి తట్టుకోలేక కుప్పకూలిపోతుంది. తన కుమారులైన మారీచ సుబాహును పిలుస్తూ ప్రాణాన్ని విడుస్తుంది. దాంతో మరింత జాగ్రత్తగా ఉండమని రామలక్ష్మణ్ను విశ్వామిత్రుడు హెచ్చరిస్తాడు. రామలక్ష్మణులను వెంట పెట్టుకుని విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ ఉంటున్న ఆయన శిష్యులు రామలక్ష్మణులు ఉండడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత తాను తలపెట్టిన యాగాన్ని విశ్వామిత్రుడు మొదలు పెడతాడు. రామలక్ష్మణులు విల్లంబులు ధరించి యాగరక్షణ చేయడం మొదలు పెడతారు. అలా యాగం జరుగుతూ ఉండగా సూర్యుడి ప్రకాశం తగ్గినట్టుగా అనిపించి రామలక్ష్మణులు తమ తలలు పైకెత్తి చూస్తారు. ఆకాశంలో మేఘంలా మారీచు సుబాహులు కమ్ముకోవడం గమనిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ యాగాన్ని మధ్యలో ఆపే ప్రయత్నం చేయొద్దని విశ్వామిత్రుడితో చెప్పి మారీచు సుబాహులపై విరుచుకుపడతారు. తమ తల్లిని చంపిన ఆ ఇద్దరు మహాపరాక్రమవంతులై ఉంటారని గ్రహించిన మారీచ సుబాహులు రాక్షస మాయతోనే యాగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రామలక్ష్మణులు వదులుతున్న బాణాలకు చిక్కకుండా తప్పించుకుంటూ ఉంటారు. గాల్లోనే ఆశ్రమం చుట్టూ తిరుగుతూ భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటారు. దాంతో వాళ్లపైకి రామలక్ష్మణులు వరుస బాణాలను సంధించి నేలకూలుస్తారు. విశ్వామిత్రుడు తాను తలపెట్టిన యాగం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. రామలక్ష్మణుల పరాక్రమాన్ని అభినందిస్తాడు. అంతేకాకుండా జీవితంలో వాళ్ళకి ఎక్కడ ఏ సమయంలోనైనా దివ్యాస్త్రాలు అవసరమవుతాయని భావించి
తన తపోశక్తితో వాళ్ళకి దివ్యాస్త్రాలను అందజేస్తాడు. ఆ దివ్యాస్త్రాలను వాళ్ళ తప్పకుండా రక్షిస్తాయని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఆ అస్త్రాలను అందుకున్న రామలక్ష్మణులు ఆయనకు వినయంగా నమస్కరిస్తారు. ఆ తరువాత తమకి ఇక సెలవు ఇవ్వమని కోరుతారు. అందుకు విశ్వామిత్రుడు నవ్వుతూ అప్పుడే వాళ్ళు వచ్చిన పని పూర్తి కాలేదని అంటాడు. తాము ఆశ్రమం నుంచి మిథిలా దేశానికి వెళ్ళవలసి ఉందని చెబుతాడు. మిథిలా దేశానికి ప్రయాణంలో కారణం తెలియక రామలక్ష్మణులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. వాళ్ళ ఉద్దేశం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది. మర్నాడు ఉదయమే తాము మిథిల నగరానికి బయలుదేరవలసి ఉందని, అక్కడికి ఎందుకు వెళ్ళాలనే విషయాన్ని మార్గం మధ్యలో తాను చెబుతానని ఆయన అంటాడు. అప్పటి వరకు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోమని చెబుతాడు. మిథిల నగరాన్ని జనక మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. ప్రజారంజకంగా ఆయన పాలన సాగుతూ ఉంటుంది. మిథిలలో ఎలాంటి మోసాలకు ద్వేషాలకు తావు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. ఒకసారి జనక మహారాజు శాస్త్రవిధిని అనుసరించి నాగలు పట్టుకొని భూమిని దున్నుతూ ఉంటాడు. ఆ సమయంలో నేల లోపల ఏదో అడ్డు తగలడంతో ఎద్దులు ఆగిపోతాయి. దాంతో నాగలికి తట్టుకున్న వస్తువు ఏమిటనేది చూడమని తన సిబ్బందిని జనక మహారాజు ఆదేశిస్తాడు. నాగలు తట్టుకున్న చోటున కొద్దిగా తవ్వి అక్కడ ఉన్న ఒక పెట్టెను వాళ్ళు బయటికి తీస్తారు. ఆ పెట్టెను తెరిచి చూడగా లోపల నవ్వుతూ ఒక పసిపాప కనిపిస్తుంది. ఆ పసిపాపను చూడగానే జనక మహారాజు ఆనందాశ్చర్యాలకు లోనవుతాడు. భూదేవి తనకు ఆ బిడ్డను ఇచ్చిందని సంతోషంతో పొంగిపోతాడు. నాగేటి చాలులో దొరికిన ఆ బిడ్డకు సీత అని నామకరణం చేస్తాడు. ఆ పసిబిడ్డను ఎత్తుకొని తన భవనానికి చేరుకుంటాడు. అయ్యో నిజగా ఆవిర్భవించిన ఆ బిడ్డను ఆయన అల్లారముద్దుగా చూసుకుంటూ ఉంటాడు. సీత ఆటపాటలతోనే జనక మహారాజుకు తెల్లారుతూ ఉంటుంది, పొద్దుపోతూ ఉంటుంది. ఎప్పుడూ తన స్నేహితులతో కలిసి సీత అంతఃపురంలో సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటుంది. ఆమె ఎదుగుతున్న కొద్దీ మహా సౌందర్య రాశిగా మారుతూ ఉంటుంది. సీత ఎలా ఉంటుందన్నది బయట ప్రపంచానికి తెలియదు, కానీ అంతఃపురంలో పనిచేసే వారి ద్వారా ఆ రాజ్యంలోని వారికి ఆమె ఎంతో అందగత్య అని తెలుస్తుంది. అదే విషయం సరిహద్దులు దాటేసి వెళుతుంది. ఒకసారి సీత తన స్నేహితులతో కలిసి బంతి ఆటలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక పొడవైన బల్ల కిందకి ఆ బంతి వెళుతుంది. ఆ బంతి కోసం చాలా తేలికగా ఆమె ఆ బల్లను పక్కకు జరుపుతుంది. అది సామాన్యమైన బల్ల కాదు, శివధనస్సు ఉంచబడిన బల్ల. ఆ బల్లను పక్కకు జరపడానికి 6 డజన్ మంది అవసరమవుతారు. అలాంటి బల్లను సీత చాలా తేలికగా జరపడం చూసిన జనక మహారాజు ఆశ్చర్యపోతాడు. ఆ శివధనస్సును ఎక్కుపెట్టిన వీరుడికే సీతనిచ్చి వివాహం చేస్తానని స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. రాజ్యాలకు చెందిన రాజులతో పాటు గంధర్వులు, యక్షులు, కిన్నెరులు కూడా ఆ స్వయంవరానికి హాజరవుతారు. రామలక్ష్మణుని వెంట పెట్టుకొని విశ్వామిత్రుడు అక్కడికి చేరుకుంటారు. వీరాది వీరులైన రాజులు శివధనస్సును పైకెత్తడానికి ప్రయత్నిస్తుంటారు. మహాబల పరాక్రమంతులైన వారు కూడా ఆ శివధనస్సును ఒక్క అంగుళం కూడా కదపలేకపోతారు. వచ్చిన వారు వచ్చినట్టుగానే అవమాన భారంతో తిరిగి వెళ్ళిపోతుంటారు. అలా తిరిగి వెళ్ళిన వారిలో రావణాసుడు కూడా ఒకరు. ఒకసారి ప్రయత్నించి చూడమన్నట్టుగా రాముడు వైపు విశ్వామిత్రుడు చూస్తాడు. దాంతో రాముడు వెళ్ళి శివధనస్సును అవలీలగా పైకెత్తుతాడు. అంతేకాదు, ఆ విల్లుకు వింటినారు ఎక్కించుతాడు. ఆ తాడును ఒక్కసారి వెనక్కి లాగుతాడు. వెనక్కి వంగిన విల్లు ఒక్కసారిగా పెళ్ళుమంటూ విరిగిపోతుంది. ఎవరు కూడా కనీసం కదిలించలేకపోయిన ఆ విల్లును రాముడు విరగ్గొట్టడంతో అతని పరాక్రమం ఎలాంటిదో వాళ్లకు అర్థమవుతుంది. సౌందర్యమూర్తి అయిన రాముడు రూపం చూసిన సీత ఆనందంతో మురిసిపోతూ ఆయన మెడలో పూలమాలను వేస్తుంది. జనక మహారాజు ద్వారా కబురు అందుకున్న దశరథ మహారాజు తన పరివారంతో మిథిలా నగరానికి చేరుకుంటారు. సీత తన కోడలైనందుకు దశరథుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. సీతారాములకు పెద్దల సమక్షంలో వివాహ మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతాయి. అదే సమయంలో తన మరో కూతురైన ఊర్మిళను లక్ష్మణుడికి ఇవ్వాలనుకుంటున్నట్టు జనక మహారాజు చెబుతాడు. తన సోదరుడైన కుశధ్వజుడికి మాండవి, శృతికీర్తి అనే 2 కుమార్తెలు ఉన్నారని, భరత శ్రద్ధితులతో వారి వివాహానికి అంగీకరించమని దశరథ మహారాజును కోరతాడు. అందుకు ఆయన అంగీకరించడంతో ఒకే ముహూర్తంలో అందరికీ వివాహాలు జరుగుతాయి. జనక మహారాజు తన 2 కుమార్తెలు, తన సోదరుడి కుమార్తెలు, దశరథుడి కోడళ్ళైనందుకు ఎంతగానో పొంగిపోతాడు. దశరథ మహారాజుతో సంబంధం అందుకున్నందుకు తన వంశం తరించిందని చెబుతాడు. తన కుమార్తెలందరికీ మహావీరులు భర్తగా లభించడం వలన చేసుకున్న అదృష్టం అని అంటాడు. దశరథుడి వంశానికి పేరు ప్రతిష్టలు తెచ్చేలా మసులుకోమని తన కుమార్తెలకు చెబుతాడు. తన కూతుళ్లతో అత్తవారింటికి పంపించడానికి సమస్త లాంఛనాలను సిద్ధం చేయిస్తాడు.